తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆడియో వీడియో పీడిఎఫ్ స్టడీ మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు మనం స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను నేను దీనికోసం మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎస్సీఈఆర్టీ తెలంగాణ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఎస్సీఈఆర్టీ తెలంగాణ ఎస్సీఆర్టీ అంటే ఏం లేదు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఈఆర్టీ తెలంగాణ అని సెర్చ్లో టైప్ చేసిన తర్వాత మీకు రకరకాల వెబ్సైట్ ఓపెన్ అవుతాయి వీటిలో మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్సీఆర్టీ తెలంగాణ ఓకే సో ఇలా క్లిక్ చేస్తే మీకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి ఓకే ఇవేమీ మనకు అవసరం లేదు కరెక్ట్గా తెలంగాణ అన్న టైటిల్ కింద పబ్లికేషన్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ పబ్లికేషన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేయ అవసరం లేదు జస్ట్ మౌస్ కర్సర్ దీని మీద పెడితే మీకు స్లైడ్స్ ఓపెన్ అవుతాయి వీటిలో మీకు ఫస్ట్ ఆప్షన్ మీద స్లైడ్ కర్సర్ పెట్టండి అవర్ బుక్స్ ఓకే అవర్ బుక్స్ మీద కర్సర్ పెడితే మీకు మళ్ళీ టూ ఆప్షన్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా సిలబస్ ఈ టెక్స్ట్ బుక్స్ వర్క్ షీట్స్ ఇలా వీటిలో మీరు ఈ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ టైటిల్ మీద టైటిల్ కింద ఉన్న పబ్లికేషన్స్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి నెక్స్ట్ అందులో అవర్ బుక్స్ అవర్ బుక్స్ నుంచి ఈ టెక్స్ట్ బుక్స్ ఓకే ఈ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఉన్న లింక్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు నాలుగు మీడియమ్స్లో అవైలబుల్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఆర్ హిందీ ఓకే మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ ఉంటే ఆ లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు మీకు ఫిఫ్త్ నుంచి కానీ సిక్స్త్ నుంచి కానీ మీరు చదువుకుంటే సరిపోతుంది బేసిక్స్ లెవెల్స్ కోసం మరి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే చదవాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ వీటిలో ఇంకో చెప్పాల్సింది ఏంటంటే తెలుగులో టూ టూ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అని వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే తెలంగాణ హిస్టరీకి ఇవి బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్ బయాలజీ సైన్స్ సోషల్ ఇవన్నీ అయితే మీకు కామన్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి తెలుగు వారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గ్రహీతల గురించి డీటెయిల్స్ ఇంకా కవి పరిచయాలు రచయిత పరిచయాలు ఉంటాయండి అవి కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది మీకు తెలుగులో నెక్స్ట్ ఇదిగో సోషల్ నెక్స్ట్ ఇది బయాలజీ ఫిజిక్స్ నెక్స్ట్ వీటిని డౌన్లోడ్ చేసుకోవడం అంటే ఏం లేదు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది చూడండి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సేవ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది ఓకే ఇదంతా టెన్త్ క్లాస్ నెక్స్ట్ అలానే నైన్త్ క్లాస్ కూడా ఇక మీకు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి కంటెంట్ అయితే సేమ్ ఉంటుందండి జస్ట్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది సో మీకు ఏ లాంగ్వేజ్ ఈజీ అనిపిస్తే అది డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు మీరు వన్ సెకండ్ నేను డిఫరెన్స్ చూపిస్తాను మీకు ఇది చూడండి ఇంక్లూడింగ్ పిక్చర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేమ్ ఉంటుంది ఓకే జస్ట్ లాంగ్వేజ్ ఒకటే డిఫరెన్స్ సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు కంటెంట్ విషయంలో ఇది చూడండి సిలబస్ కూడా సేమ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేనైతే ఇదిగో ఇలా తెలంగాణ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని వాటిలో ఫిఫ్త్ టు టెన్త్ ఇలా సబ్ ఫోల్డర్స్ పెట్టుకున్నాను సో ఏ క్లాస్కి ఆ క్లాసు సెపరేట్ సెపరేట్గా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి మీరు సబ్జెక్ట్ వైజ్ అయినా చదువుకోవచ్చు లేదంటే కనుక మొత్తం క్లాస్ వైజ్ అయినా చదువుకోవచ్చు నేనైతే సబ్జెక్ట్ వైజ్ ఫిఫ్త్ ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఫిఫ్త్ క్లాస్ సోషల్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ క్లాస్ సోషల్ తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలా నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ క్లాస్ సైన్స్ అయిపోయిన తర్వాత సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఇలా ఇలా చదువుకుంటున్నాను నేను అలా అయితే నాకు కొంచెం టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయని ఓకే ఓ టూ వీక్స్లో అయిపోతుంది ప్రిపరేషన్ మొత్తం మీకు ఓకే మీకు ఈ డౌన్లోడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి గుడ్ లక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్